జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోడౌన్ లో పనిచేస్తున్న 121 మంది హమాలీల జీవితాలు పనిలేక ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయని 2021 ఫిబ్రవరి నెల నుండి హెచ్ఎన్టి కాంట్రాక్టర్ నరసింహారావు పని కల్పించడం లేదని హమాలీల అధ్యక్షులు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గాలి ముద్దు కృష్ణనాయుడుకు సంబంధించిన ప్రైవేట్ గోడంలో 70,000 టన్నుల సామర్థ్యం గల వేర్ హౌస్ లో ప్రతినిత్యం అక్కడ పనిచేసే హమాలీలకు పని కల్పిస్తున్నారని, మాకు మాత్రం ఎందుకు పని కల్పించడం లేదని హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి కె హరినాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జిల్లా సివిల్ సప్లై అధికారులు 10,000 టన్నుల రిజర్వేషన్ చేసుకుని సిడబ్ల్యూసి గోడంలో బియ్యంను దిగుమతి చేసి హమాలీలకు పని కల్పించాలని, లేనిపక్షంలో జూలై 5 నుండి కార్మికులతో పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో హమాలీ యూనియన్ కోశాధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నాము చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్కు వెళ్లే దారిలో ఉన్నటువంటి సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోడౌన్ దగ్గర ఉన్నాము. ఈ గోడౌన్ ఒకప్పుడు నిత్యం వందల లారీలతో హమాలీలకి ప్రతినిత్యం పండగ వాతావరణం కనిపించే విధంగా ఎగుమతులు దిగుమతులు జరిగేవి. వాళ్ళకి ప్రతిరోజు 4,000 ఈ 5,000 కూడా నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే హమాలీలకి పను లేక వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. ఈ కరోనా టైంలో చాలా దుర్భర పరిస్థితిని గమనిస్తున్నారని చెప్పచ్చు. సో వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి వాళ్ళకి న్యాయం, గవర్నమెంట్ ఎటువంటి న్యాయం చేస్తే వాళ్ళ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మేము సిడబ్ల్యూసి గోడం అమలీలమి కె నాగూర్. గత 25 ఏళ్ళుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అంతకుముందు మా నాయన చేసేవాడు. మా నాయన పని అయిపోయినాక నేను ఇక్కడ చేస్తున్నాను. అప్పుడు పుష్కలంగా పని జరిపి మమ్మల్ని మా బిడ్డల్ని అందరినీ బాగా సాకుంటున్నాము, బతికినాము. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా పని లేక మేము పొస్తులు ఉండే పరిస్థితి ఇచ్చింది. సిడబ్ల్యూసి గోడంలో గత 25 ఏళ్ళుగా ముందు పని బ్రహ్మాండంగా పుష్కలంగా జరిగి అందరం బాగా ప్రైవేటు గోడంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే ముద్దుకృష్ణారాయుడు గోడంలో పని బాగా జరుగుతుంది. ఈ హెచ్ఎన్టీ కాంట్రాక్టు మా నరసింహారావు గారు మేము పని కల్పించమని అడిగితే డిఎంతో మాట్లాడదాంరా ఏఎంతో మాట్లాడదాంరా, ఒకటి మీ మేనేజర్ని తీసుకొని పోదాము మాట్లాడతామని అంటున్నాడు. పోయితే నేను కాగితాలు సంతకం పెట్టుకొని తీసుకొని వస్తున్నాను అంటున్నాడే కానీ మాకు పని కల్పించడం లేదు. మళ్ళీ ఆయన మళ్ళీ దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మేనేజరు అన్ని తుడుకొని పోయినాం ఒకసారి డిఎం దగ్గరికి. అక్కడ పోతే ఏదో ఏఎం కాగితాలు పైకి పంపించేసినారు, మీకు ఆడ ఎండి గారు సంతకం పెట్టి వస్తుందంటే రిజర్వేషన్ వచ్చినట్టు అంటున్నారు. ప్రతిసారి ఇదే ఏదో ఒక వంకతో మమ్మల్ని సివిల్ సప్లై వాళ్ళు ఇబ్బందులు పెడతానే ఉన్నారు. దీని గురించి మాకు మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వాళ్ళ దగ్గరికి పోయాం ఒకసారి. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా టైంలో మేము వాళ్ళ దగ్గరికి పోలేకుండా ఉన్నాము. మేము ఏది ఉన్నా ఇక్కడ నుంచే గోడం కాడ నుంచి మేము అందరినీ అధికారులను అడుగుకుంటున్నాము. వాళ్ళైనా స్పందించి మాకు ఏదో బతుకు చూరు చూపించాలని కొద్దిగా కోరుకుంటున్నాము. ఇక్కడ 1955 సంవత్సరంలో నిర్మించి అనేక మందికి ఇక్కడ పని కల్పించింది. వారసత్వంగా తాత ముత్తాతల కాలం నుంచి పనిచేసిన చరిత్ర ఇక్కడ ఉంది. వాళ్ళ బిడ్డలు అనేది ఈరోజు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నారు 25 సంవత్సరాలుగా. ఈ 25 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కోలాహలంగా పని జరిగేదని చెప్పి ఇక్కడ కార్మికులు చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ మన ప్రైవేటు గోడాలు నిర్మించడము, వాళ్ళకందరికీ కూడా ప్రైవేటు కంపెనీలన్నీ తీసుకురావడం ద్వారా ఇక్కడ ఏర్పేట దగ్గర ముదికృష్ణ నాయుడు గోడవన్ని నిర్మించడం, 70,000 టన్నుల కెపాసిటీ కలిగిన గోడవ నిర్మించడంతో అక్కడ ఇప్పుడిక్కడ ప్రతిరోజు కార్మికులకు అనేది అక్కడ పని జరుగుతూ ఉంది. ఎగుమతులు దిగుమతులు ఆడ టన్నులు దాదాపు 70,000 టన్నులు దిగుమతి కానీ ఎగుమతులు కానీ జరుగుతూ ఉంది. అక్కడ దాదాపు ఇక్కడ ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు కూడా ఉండదు. అక్కడ గోడంలో పని జరగడము, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన ఈ గోడంలో ఇక్కడ దాదాపు 121 కుటుంబాలు దీన్ని నమ్ముకొని పనిచేస్తుంటే వీళ్ళకి పని లేకుండా 7 సంవత్సరాలుగా పని లేదు. ఇప్పుడు వచ్చి దాదాపు 1 సంవత్సరంగా పని లేదు. అయ్యా మాకు పని కల్పించండి అని చెప్పి అడగాలంటే ఈ కరోనాలో లాక్డౌన్లో కర్ఫ్యూలో పోలీసు వాళ్ళ అనుమతి లేదు, ఏమన్నా కేసులు పెడతారా అని చెప్పి బెదిరింపులు ఉన్నాయి.
परस्थित एवरी चुपने दिखो परस्थित अंके मेमू इकड़ सीडब्ल्यूसी गोड़ अमाली कार्मिक वर्कर्स यूनियन कुर्चनी कमटी सवेश जी दींट सीएटी निर्णय रेप नईदो तेदी वरकू कार्याचरण प्रणा रूप जी अदे एमआरओ गारी मेमरांडम इवाल रोदी श्रीकालहस्त निजर्ग एमएलए गार मन मनसूदन रेडी गार अट्ले पंचायती राज मंत्री पद्रेडि रामचंद्र रेड्डी गार अट्ले जिला कलेक्टर गार सिविल सप्लायर डीएम गार जिला मन राष्ट्र मुख्यमंत्री गौरवनीय जगनमोहन रेडी गार वील विनती पत्र फैक्स द्वारा कावचु लेकिन अनेक रूपा समस्या తీసుకోవడానికి చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. రేపు నెల 5వ తేదీ పైన ఇక్కడ గేట్ దగ్గరనే కార్మికులతో ఉద్యమాలు పోరాటాలు అనేది ఇక్కడ చేయాలి అని నిర్ణయించడం జరిగింది. మా పైన కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కార్మికులు పొట్ట కాల్తా ఉంటే బిడ్డలు ఆకలితో మండతా ఉంటే కుటుంబం భారీ బిడ్డలందరూ కూడా అతలాకుతమవుతా ఉంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ నిరసన కార్యక్రమం रमेश बाबू वेर हाउस मेनेजर मैं सेंट्रल वेर हाउसिंग कॉर्पोरेशन आर्गनजे ओनली फर् स्टोरेज पर्पस् सेंट्रल गवर्नमेंट गोडउन डिपेंडिंग फॉर ऑल कम्युनिटीज आ गवर्नमेंट आर्गन रिप्लेसाई सिविल सप्लाई कॉर्पोरेशन की मैं ऑलरेडी मैं वालू इयरली 5000 2500 अला बजट रिजर्वेशन का इयर मैं लटर पटा आलरे टू टाइम्स बीएम गार कल जी मतवर रिजर्वे अलाट लेबर वर्क लेकिन प्रस्ताना उ पटे कंपनी जो काबी लेबर वर्क ना सिविल सप्लाईसकटे गोडउन वेकंट उ इलाजेसकटे वर्क चेयरानी लेबर अभी सर्वीस रेडी एंत कैपासीटी उठा सर मुझे टोटल 10,000 कैपासीटी दीं 10,000 रिलायंस इच्छेसा आलरे अग्रीमेंट ओवर नेक्स्ट उ 10,000 2,500 पटे कंपनीस मिगता 7,500 वेगंट उ अट्लीस्ट 5,000 रेडी अवेदा रेडी उन्म तरफ अमी लेबर तरफ अमी रेडी अदिकार आलरे लटर द्वारा अमी पर्सनल सिविल सप्लाई डीएम गार कल जी वाल मैं एमडी आफीस पंपचा आर्डर्स वस्ते तस्कटाजे इकड़ हमाली चप्पन दाने प्रकार सो मैं प्रभुत् तरफ पनी दिना कल सो प्रतिनित्यं वेर हाउस लारील तो अदे विधा कलकलाड़ते मूड पूट भोजन चेयरानी पनी कल वाले को कैमरामैन हरिनाथ तो रंगनाथ जेएनए टुडे रेणुगुंटा।